హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాన్ రాజకీయ నాయకులు ఎంతోమంది ఉంటారు కానీ కొందరు మాత్రమే అందరికీ అంటే అజాత శత్రువుగా ఉండటానికి సాధ్యపడుతుంది అయితే మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఏ ఒక్కరి నుంచి కూడా వైరుధ్యం అనేది లేకుండా అజాత శత్రువుగా ఉండటం అనేది చాలా చాలా కష్టమైన పని కానీ అది సాధ్యం చేసుకున్నది ఒకే ఒక వ్యక్తి మన ఉపరాష్ట్రపతి గారైనటువంటి వెంకయ్య నాయుడు గారు ఆయన అంచులంచులుగా ఎక్కడ నుంచో అంటే గ్రామ స్థాయి నుంచి ఈరోజు మన దేశానికే ఉపరాష్ట్రపతి అయ్యేంత స్థాయికి ఎదిగారు అంటే అది ఆయన నిరాడంబరతనం అలాగే కలుపుగోలుతనం సౌమ్యం ఇవన్నీ గుణాలు కూడా ఆయనలో ఉన్నాయి కాబట్టే ఆయన ఈ స్థాయికి ఎదిగారు అయితే ఎన్నో విభేదాలు వైరుధ్యాలు ఉన్న మనమంతా కూడా భారతీయులమే ప్రజాస్వామ్యంలో ఓర్పు ఉండాలని అలాగే ప్రజా తీర్పుని సహించే విధంగా ఉండాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటి అక్కడ ప్రజా తీర్పుని సహించే ఇది కూడా ఉండాలి అన్నారు అంటే ప్రతిపక్షాలు గెలిచినప్పుడు చాలామంది ఆ సహనాన్ని ఓర్పుని కోల్పోయి కొంతమంది అయితే ఇక ప్రజల్ని అంటారు మీరు గొర్రెల్లాగా నమ్మారు గుడ్డిగా నమ్మారు ఈ విధంగా కానీ అట్లాంటి తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఉండాలి ఓర్పు సహనం అనేది చాలా అవసరం రాజకీయాల్లో అని తన ఉద్దేశం అనమాట అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మరీ ముఖ్యంగా ఓర్పు చాలా చాలా అవసరం అని రాజ్యసభ స్థానిక జిఎంసి బాలయోగి గారి ఆడిటోరియంలో సోమవారం తనకు వీడ్కోలు కార్యక్రమం అనేది జరిపారనమాట ఆ వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నా సరే ప్రతిపక్షానికి చెప్పే హక్కు కూడా వాళ్ళకి ఇవ్వాలి అట్లాగే నన్ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేద్దామని ఐదేళ్ల క్రిందట పార్టీ కావచ్చు అలాగే ప్రధానమంత్రి గారు ప్రతిపాదించినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఎందుకంటే ఈ పదవిని నేను అసలు ఆశించలేదు అలాగని అడగడం లేదు అయినా సరే నన్ను ప్రతిపాదించారు అంటే నాకు ఒకసారిగా అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు పార్టీ అప్పగించిన బాధ్యతను శిరసావిస్తాను అని చెప్పేసి అన్నారు అంతేకాదు అంటే ఈ ఉపరాష్ట్ర పదవికి గాను తను నామినేట్ అయినప్పుడు ఆ తర్వాత ఆయన బీజేపీకి రాజీనామా చేయవలసి వచ్చింది నాకు ఇంతటి స్థానాన్ని ఇచ్చిన బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒకప్పుడు జట్కా బండిలో ఊరంతా వాజ్పేయి గారి సమావేశాల కోసం మైక్లో చెప్పుకుంటూ తిరుగుతూ అలాగే పోస్టర్లు అంటించుకుంటూ ఉన్నవాడిని ఆ తర్వాత అదే పార్టీకి అధ్యక్షుడిగా అయ్యి ఒక పక్కన వాజ్పేయి గారు మరో పక్కన ఎల్కే అద్వానీ గారిని పెట్టుకొని ఉన్నాను అంటే అసలు నాకే అర్థం కావలేదు తను ఎక్కడో గ్రామస్థాయిలో పార్టీ తరఫున ఒక జట్కా బండి అంటే తెలుసు కదా గుర్రబండిలో ఎవరైనా సరే అంటే పార్టీ అధ్యక్షులు కావచ్చు ఇలాగే పార్టీ పెద్దలు కావచ్చు వస్తున్న నేపథ్యంలో అప్పుడు కొంచెం ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశం మీద జట్కా బండిలు అంటే అప్పట్లో వెంకయ్యనాయుడు గారు కొంచెం తక్కువ వయసులో ఉన్నప్పుడు అంటే యంగ్స్టర్గా ఉన్నప్పుడు అనుకుంటే బహుశా అప్పుడు ఆ జట్కా బండిలు అంటే గుర్రబలో ఆ మైకులు పెట్టుకొని ఆ విధంగా ప్రజలకు తెలియజేయడం కోసం తిరుగుతూ ఉంటారు ఆయన అక్కడ ఆ విధంగా పనిచేసి ఆ తర్వాత పోస్టర్లు అంటియటం ఇట్లా అంటే పార్టీ కోసం కట్టుబడి ఆయన చాలా మర్యాదపూర్వకంగా అందరితో ఉండటం కూడా అది కూడా ఒక పార్టీని అంటిపెట్టుకోవడం అనేది ఈ రోజుల్లో అయితే అసలు సాధ్యపడేదే కాదు ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలే కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎవరైనా సరే చిన్న స్థాయిలో వార్డు మెంబర్లు కూడా ఏ పార్టీలోకి ఎప్పుడు మారతాడో అర్థం కావట్లేదు అట్లా ఉన్నది కానీ వెంకయ్యనాయుడు గారు మాత్రం తను మొదల నుంచి అట్లాగే బీజేపీకి అంటిపెట్టుకొని పార్టీకి విధేయుడిగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఈ స్థాయికి ఎదిగారంటే అది ఆయన డిసిప్లిన్కి మరొక నిర్వచనంగా మనం భావించవచ్చు ఆ విధంగా వెంకయ్యనాయుడు గారిని ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షాలు కావచ్చు ఏ ఇతర పార్టీలైనా సరే ఆయనని విమర్శించరు ఖచ్చితంగా అది మనం చెప్పచ్చు ఈ విధంగా ఆ స్థాయిలో ఉన్నారు అంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్కరు కూడా ఆయనని పల్లెత్తి మాట అనకుండా ఉన్నారంటే ఆయన ఎంత అజాత శత్రువుగా అందరితో ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇటువంటి నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఈ నెల పదవ తారీఖున ఆయన పదవీకాలం ముగుస్తుండడంతో ఈ విధంగా వీడ్కోలు సభ అయితే నిర్వహించారు ఇక ఆయన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా ఉండడం అనేది మనందరికీ కూడా గర్వకారణంగానే భావించాలి అయితే ఆయన ఆంధ్రప్రదేశ్కి విభజన సమయంలో ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి ఆయనే ప్రతిపాదించడం జరిగింది ఆ ప్రతిపాదనని అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీ గారు ఉన్నారు ఆయన కూడా తనకి సమ్మతంగా ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు ఈ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అనేది రావటం దాని ద్వారా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పేసి అంటాం దానివలన కొంత అయితే ఈయన బాధకు గురయ్యారనే భావించవచ్చనికని అడిగారు కాకపోతే ఇక ఆయన్ని ఉపరాష్ట్రపతిగా చేసారు ఇక ఆ తర్వాత అయితే నోరు మెదపాల్సిన అవకాశం కూడా లేకుండా పోయింది సరే ఏది ఏమైనా ఈ యొక్క వెంకయ్యనాయుడు గారు మాత్రం చాలా చాలా హుందాగల మనిషి రాజకీయాల్లో అటువంటి వ్యక్తి చాలా చాలా అరుదుగా ఉంటారు అది కూడా మన తెలుగువాడు అవడం మనకి గర్వకారణం ఆయన శేష జీవితాన్ని కూడా ఆనందంగా గడపాలని ఒక తెలుగువాడిగా అలాగే మన తెలుగు వారంతా కూడా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ భావోద్వేగానికి గురైన వెంకయ్యనాయుడు గారి పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ చూడడానికి లైక్ నార్మల్గా గా అనిపిస్తున్నారు బట్ స్టేజ్ ఎక్కితే మాత్రం పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అంటే ఆ మ్యాజిక్ ఎలా వస్తుంది మీకు మ్యాజిక్ అంటే ఏముందండి ఏం లేదండి సో పాట మీద ఉన్న ఇష్టం అంతే సో బేసిక్గా ఇలానే ఉంటాం సైలెంట్గానే ఉంటాం పాటకి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి ఆ పాటకు తగ్గట్టు ఆటోమేటిక్గా యా బేసిక్గా సింగింగ్ అంటే ఓకే నార్మల్గా అంటే నేనైతే బాత్రూమ్ సింగర్నే నాకు బయటకు వచ్చి వాడితే కుడతారు కాబట్టి లోపలనే వాడుతుంటాను బట్ నార్మల్గా సింగింగ్ అంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి అండ్ ఇంకొకటి మీరు చిన్న ఏజ్ అంటే లైక్ చిన్న ఏజ్ అనకూడదు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్కే ఆ స్టేజ్ మీదకి వచ్చి అంత ధైర్యంగా వాడడం కూడా చాలా గట్స్ కూడా ఉండాలని చెప్పవచ్చు సో ఎలా అనిపించింది ఫస్ట్ డే ఫస్ట్ సాంగ్ మీరు అక్కడ వాడినప్పుడు సో బేసిక్గా అంటే పాడడం అలవాటే అండి కొంచెం చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా అలవాటే ఓకే సో స్టేజ్ ఫియర్ అనేది లేదు బేసిక్గా అంటే నేను ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఫోర్ ఆర్ ఫైవ్ యూకేజీలో ఆ టైంలో ఉన్నప్పటి నుంచే నేను డాన్స్ చేసేవాడిని అనమాట పాటలు ఓకే సో ఆ పరంగా స్టేజ్ ఫియర్ అయితే కొంచెం తక్కువే బట్ రియాలిటీ షోలో అంతమంది పెద్దవాళ్ళ ముందు పాడడం అనేది ఒక పెద్ద చాలా పెద్ద టాస్క్ అది ఎందుకంటే మనం పాడేటప్పుడు వాళ్ళ ప్రతిదీ తెలిసిపోతుంది కదా అంత ప్రొఫెషనల్స్ వాళ్ళు సో అది మాత్రం చాలా భయం ఉండింది అనమాట పాట పాడేటప్పుడు అంత పెద్ద పెద్ద వాళ్ళు లెజెండ్స్ వాళ్ళందరూ జడ్జెస్ కానీ మెంటార్స్ వాయిస్ ట్రైనర్స్ సో వాళ్ళందరి ముందు పాడేటప్పుడు చాలా భయం అయితే వేసింది అనమాట ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు మాత్రం మామూలు టెన్షన్ లేదు చాలా టెన్షన్ పడ్డాను ఆబ్వియస్లీ టెన్షన్ మీకు పర్ఫార్మెన్స్లో కూడా కనిపిస్తుంది రాను 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 ఏంటంటే ఓకే అలవాటు కొద్ది కొద్దిగా దుద్దు ఫ్రీ టైమ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అయితే ఉంటుంది అండ్ మెయిన్గా అంటే లైక్ ఈ సరిగమప్ప అనే షోకి రావాలంటే ఇలాంటి ఆడిషన్స్ మీరు కంప్లీట్ చేసి ఉంటారు మందిలో మీరు సెలెక్ట్ అయ్యారు సో బేసిక్గా ఈసారి సరిగమప ఆడిషన్స్ అయితే చాలా మంది వచ్చారన్నమాట ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఊరికే లెట్స్కి విటే ట్రై అన్నట్టు వెళ్ళాను ఓకే సో టూ డేస్ ఆడిషన్స్ జరిగింది మాకు యాక్చువల్లీ సో ఫస్ట్ డే వచ్చేసి నార్మల్ ఫిల్టరేషన్ చేశారు అప్పుడే అసలు జనాలు చూస్తే మొత్తం మొత్తం నిండిపోయారు అనమాట అసలు ఏంటిది మనం సెలెక్ట్ అవుతామా కామా అనే ఒక దీనిలో కూడా వచ్చేసాం సో ఫస్ట్ డే లక్కీగా సెలెక్ట్ అయ్యాను సెకండ్ డే రమ్మన్నారు సెకండ్ డే కూడా వెళ్తే అప్పుడు నిండిపోయారు మొత్తం ఓకే ఏంటబ్బా అసలు ఏంటి లైట్ తీసుకున్నాను నేను పాడేది పాడదాము బట్ చాలా టఫ్గా ఉండిందండి ఆడిషన్స్ అయితే దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ సాంగ్స్ పాడేసారు కంటిన్యూస్ గా లిరిక్స్ చూడకుండా పాడాలి మనకి మేజర్ గా లిరిక్స్ గుర్తు సింగర్స్ ఏంటంటే లిరిక్స్ ముందర పెట్టుకునే సాంగ్ పాడతారు ఇమీడియట్ గా ఆ జోనర్ లో ఈ జోనర్ లో అంటే చెమట్లు పట్టేసాయి అనమాట అసలు ఆ చలికాలం యాక్చువల్లీ మనం జరిగింది అప్పుడు కూడా చెమట్లు పట్టించారు సో ఆడిషన్స్ అయితే అట్లా అయింది క్లియర్ అయింది వన్ ఫైవ్ ఇండే నాకు కాల్ వచ్చింది మీరు సెలెక్ట్ అయ్యారు తర్వాత మెగా ఆడిషన్స్ అన్నమాట ఓకే మెయిన్ ఆడిషన్ యా యా ఇప్పటి వరకు ఏంటంటే వీలు సెలెక్ట్ చేస్తాం మా బాయ్స్ ట్రైనర్స్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి మొత్తం టీమ్ ఉంటుందన్నమాట సో దాని తర్వాత ఏంటంటే మా జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనిలోకి వస్తారనమాట ఓకే సో అది ఫస్ట్ ఎపిసోడ్ మీకు టెలికాస్ట్ టెలికాస్ట్ అయింది మెగా ఆడిషన్స్ ఓకే మళ్ళీ టెన్షన్ సో ఓవరాల్గా టెన్షన్ టెన్షన్గా సాగిపోయింది అలాగా దానికోకుండా ఇక్కడ దాకా వచ్చాం